సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రైజ్లాడ్, హల్లెలూయా. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతము నే పాడెదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే నిలువను, ఏ స్థితిలోనైనను మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గమును చూపి మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గమును చూపి మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము, నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతం నే పాడెదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను, నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతం నే పాడెదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. హల్లెలూయా. ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ తానికొండ నిర్మల వైఫాఫ్ రూబేన్ గారు,
వారి కుమార్తె సౌమ్య ఇంటర్మీడియట్ చదువుతుంది. కుమారుడు రవితేజ గ్రాఫిక్ యానిమేషన్ కోర్సును చదవాలనుకుంటున్నాడు. వారి కుటుంబం కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నా. వారి గృహము త్వరలో విక్రయించబడాలని కోరుతున్నారు. ఆ విషయంలో కూడా ప్రార్థించాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమున మన అంశము విశ్వాసము మరియు దేవుని వాక్యము అనే అంశాన్ని గురించి మనము ధ్యానించుకుంటున్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1-9 చదువుకుందాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెను. పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతనిని అర్పణను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయెను, గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను గదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపులకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. ప్రైజ్ లార్డ్. హెబ్రీ గ్రంథకర్త 11:1 విశ్వాస వీరులను గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్న వరుటకు రుజువునై ఉన్నది. దీనిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరని చెప్తూ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని, దృశ్యమైనవి కనపడే పదార్థముల చేత రూపించబడలేదని మనము రూఢిగా నమ్ముచున్నాము. అంటే ఇక్కడ విశ్వాసమును గురించి ఆరంభిస్తూ 3వ వచనంలో దేవుని వాక్యాన్ని గురించి కూడా అపొస్తలుడైన పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంటే విశ్వాసం అనేది ఏం చేసింది, ఏం చేస్తుంది? 2వది దేవుని వాక్యము ఏం చేసింది, ఏం చేయబోతుంది అని ఈ రెండింటిని పౌలు కంపేర్ చేస్తున్నాడు. అంటే ఒకదానితో ఒకదాన్ని పోల్చుచున్నాడు. దేవుని వాక్యము ఏ వలన ఏమి జరిగింది ఈ లోకానికి అంటే, దేవుని వాక్యం వలన ప్రపంచంలో నిర్మాణము జరిగి ఉన్నవి. ఆది కాండము 1వ అధ్యాయంలో దేవుడు 6 దినాలు ఈ సృష్టి యావత్తును తన నోటి మాట చేత సృజించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అవునుగాక అని పలికిన వెంటనే ఈ భూమి ఆకాశములు ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం. ఆది కాండం 1వ అధ్యాయం 1వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది కాండం 1వ అధ్యాయం 1వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, ఆ జలములపై దేవుని ఆత్మ అల్లాడుచున్నట్లుగా
దేవుని వాక్యము సాక్ష్యమిస్తున్నది. కాగా దేవుడు ఈ సృష్టిని 6 దినములలో పూర్తి చేసినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి దినమున ఆయన చీకటిని వెలుగును వేరు చేసినట్లుగా, 2వ దినమున ఆయన మరి భూమిని ఆకాశమును నిర్మించినట్లుగా, 3వ దినమున సూర్యుని చంద్రుని నక్షత్రములను చేసినట్లుగా, 4వ దినమున విత్తనములు ఫలమిచ్చు చెట్లను చేసినట్లుగా, 5వ దినమున అడవి మృగములు ఆకాశ పక్షులను చేసినట్లుగా, 6వ దినమున సముద్ర మత్స్యములను సముద్రమును ఆయన కలుగజేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే 7వ దినము విశ్రాంతి దినము. ఆయన 6 దినములు సృష్టి యావత్తును పూర్తి చేసి 7వ దినమున విశ్రమించాడని మనం చూస్తున్నాం. దేవుడు మరి ఆ తరువాత నేల మీద అంతకుముందు ఎటువంటి వర్షము కురియబడలేదు. ఇప్పుడు దేవుడు భూమి మీద వర్షమును కురిపించి మంటిని తడిపి వర్షంతో ఆ మంటిని జిగటమన్నుగా చేసి దానిలో కొంత తీసుకొని ఆ మంటితో ఒక మనుష్యుణ్ణి ఆయన నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదినప్పుడు ఆ మనుషుడు జీవించే ప్రాణియాడని మనం చూస్తున్నాం. అతనికి దేవుడు ఆదాము అనే పేరు పెట్టాడు. అతనికి ఒక ఏదేను వనమును ఇచ్చాడు. ఆ ఏదేను వనములో 4 నదులను మరి సాగు చేయడానికి దేవుడు నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ 4 నదుల పేర్లు మొట్టమొదటిది మరి యూఫ్రటీసు, 2వది టైగ్రీసు, 3వది హిద్దికెలు ఫరాతు, 4వది మరి ఈ రకంగా దేవుడు ఈ 4 నదుల్ని సృష్టించినట్లుగా మనం చూస్తాం. హెబ్రీ గ్రంథకర్త విశ్వాస విషయంలోనికి వస్తూ మరి వాక్యము ఎలాంటిది అంటే 1వ అధ్యాయము 3వ వచనంలో మరి ఆయన వాక్యము అనే విషయంలో మరి ఆయన ఈ సృష్టిని కలుగజేసినట్లుగా మనం అక్కడ వ్రాయబడింది. 11వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమైనవని, అలాగే 1వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. అయితే ఇక్కడ మనము ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాక్యము ద్వారా ప్రపంచములు నిర్మాణమైనవి, 2వదిగా ఆయన ప్రపంచములు నిర్మించను. అయితే ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు అని మనము కింద వచనాల్లో చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రపంచాలను నిర్మించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అయితే వాక్యము అనే మాట గ్రీకులో అనే వాక్యం అనే మాటకు 2 పదాలు వ్రాయబడి ఉన్నాయి. మొట్టమొదటిది లోగోస్. లోగోస్ అనే మాటకు ఏ వర్డ్ ఫ్రమ్ స్పీకబుల్ అనగా పలుకబడినటువంటి వాక్యము. 2వది రేమ. ఈ రేమ అనే మాటకు వ్రాయబడిన వాక్యం, రిటర్న్ వర్డ్. కాబట్టి దేవుని వాక్యము మరి అక్కడ ప్రత్యక్షమైనప్పుడు దేవుని వాక్యములో నుండి ఒక శబ్దములో నుండి ఈ సర్వసృష్టి నిర్మించబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు తన నోటి మాట వలన ఈ సృష్టిని, అంటే ఆయన యొక్క శబ్దము ద్వారా ఈ లోకాన్ని సృజించినట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీ గ్రంథకర్త వాక్యము ముగించిన తర్వాత ఇప్పుడు విశ్వాసమును గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే
శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతునందు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. మొట్టమొదటిగా హేబేలుకు ఉన్నటువంటి విశ్వాసం. హేబేలు కయీను ఇద్దరు అన్నదమ్ములు. ఆదామునకు జన్మించినటువంటి మొదటి సంతానము కయీను హేబేలు. వీరిద్దరు ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళారు. హేబేలేమో తనకున్నటువంటి మందలో నుండి ఒక శ్రేష్టమైన గొర్రె పిల్లను ఒకదాన్ని తీసుకుని వెళ్ళి వధించాడని మనం చూస్తాం. కయీనేమో తనకున్న పంట పొలంలో నుండి కొన్ని మరి పనులను తీసుకుని వెళ్ళి దేవునికి అర్పించినట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడు హేబేలు బలిని అంగీకరించాడు, కానీ కయీను బలిని ఆయన అంగీకరించలేదు. బలిగా అర్పించినటువంటి ఆ వస్తువు లేదా బలి అర్పణ కూడా విశ్వాసమును బట్టే కలిగి ఉండాలి. మనము అర్పించే ప్రతి అర్పణ కూడా విశ్వాసము ద్వారానే జరగాలి. ఎందుకంటే ఇక్కడ హేబేలు మరి విశ్వాసము ఉంచినాడు. ఆ విశ్వాసము ఎలాంటి విశ్వాసం అంటే కయీను కంటే బలమైన విశ్వాసము హేబేలు కలిగి ఉన్నాడు. అందుచేత దేవుడు విశ్వాసము కానిది ఏదో అది పాపము అని బైబిల్ చెప్తుంది. మనము దేవునికి ఇచ్చే విషయంలో అది విశ్వాసపూర్వకమైనదిగా ఉండాలి. అంతేగాని ఎలాంటిది పడితే అలాంటిది ఇచ్చేస్తే దేవుడు అంగీకరించడని ఈ హేబేలు కయీను వల్ల మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టముండని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయాను గనక అతడు కనబడలేదు. రెండవదిగా హానోకు యొక్క విశ్వాసం. హానోకు దేవునితో కూడా 365 సంవత్సరాలు నడిచాడని మనం ఆది కాండము 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. హానోకు వాజ్ వాక్ విత్ గాడ్ 365 ఇయర్స్. హానోకు దేవునితో కూడా 365 సంవత్సరాలు నడిచాడని మనం చూస్తాం. అయితే హానోకు రోజు దేవునితో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రయాణం చేస్తూ రోజు కొంచెం పెంచుకుంటూ వెళ్ళాడు. ఇలాగ తన యొక్క లాంగ్ జర్నీలో ఒకరోజు చాలా దూరం వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అన్నాడు, హానోకు ఇప్పుడు నువ్వు చాలా దూరం వచ్చేసావు, ఇంకా వెనక్కి ఏమి తిరిగి వెళ్తావు, నాతో కూడా వచ్చేయమన్నాడంట. అప్పుడు హానోకు దేవునితో కూడా వెళ్ళిపోయాడు. అయితే హానోకు ఎలా వెళ్ళాడు అని ఇక్కడ మనం బైబుల్ ఏం చెప్తుంది హానోకును గురించి అంటే, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. ఎవరిని దేవుడు కొనిపోతాడు, ఎవరిని దేవుడు తీసుకొని పోతాడు అంటే విశ్వాసము గల వారిని మాత్రమే దేవుడు తీసుకొని వెళ్తాడు. లూకాసువార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని గురించి చెప్పాడు. ఆ ఉపమానములో ఏమని చెప్పాడు, ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు, అలాగే ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉన్నది. ఈ విధవరాలు తరచుగా న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకును నా ప్రతివాదికిని న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చింది. అయితే ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడు, అతని వ్యక్తిత్వం ఎలాంటిదంటే అతడు దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టినటువంటి న్యాయాధిపతి అని అతని గురించి వ్రాయబడింది. ఒక మనుషుడు ఉన్నాడు, ఒక అధికారి ఉన్నాడంటే అతడు మనుషుల్ని లక్ష్య పెట్టడు, అలాగే దేవుని మాట కూడా వినడు. అలాంటి జాబితాలో ఈ న్యాయాధిపతి ఉన్నాడు. అయితే ఈమె మాత్రము ప్రతిరోజు వెళ్తూ ఉంది, తరచుగా వెళ్తుంది, గోజాడుతుంది, క్రమం తప్పకుండా వెళ్తుంది, దినదినము వెళ్ళి అతన్ని గోజాడుతుంది. ఇలాగున జోరీగా వలె ఆమె వెంటాడుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఆ న్యాయాధిపతి అనుకున్నాడంట, ఈరోజు ఎలాగైనా ఈమె విషయంలో మరి మనము పరిష్కారం చేయాలి, ఈమె అడిగిన దాన్ని మనము నెరవేర్చాలి అని తన మనసులో అనుకున్నాడట. యేసుక్రీస్తు ఎందుకు ఈ ఉపమానం చెప్పాడంటే, చూసినారా, ఒక వ్యక్తి పదే పదే దేవుని అడుగుచూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తిని అడుగుచూ ఉన్నప్పుడు, ఆ మనుషుడే అలాంటి మనుషుడే మారిపోయినప్పుడు మీ పరలోకపు తండ్రి యొద్దకు నువ్వు వెళ్ళి
పదే పదే తలుపు తట్టుచూ ఉన్నప్పుడు ఆయన నీ విషయంలో న్యాయము తీర్చడా, ఆయన త్వరగా న్యాయము తీర్చునని ఆయన చెప్తూ అంటున్నాడు. అలాగుననే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనున. కాబట్టి మనుష్య కుమారుడు ఈ భూలోకానికి వచ్చేటప్పుడు మనుష్యులలో ఇలాంటి విశ్వాసము మనము కనుగొనగలమా? విశ్వాసము రాను రాను ఏమైపోతుందంటే మనుషుల్లో మరి తరిగిపోతున్నది. విశ్వాసము జాడలు కనబడడం లేదు. విశ్వాసము లేకుండా సమయానికే విలువనిచ్చి డబ్బుకే విలువనిచ్చి మనుషుడు పరిగెడుతూ ఉన్నాడు. విశ్వాసం అనేది ఎంత మాత్రమో కనబడడం లేదు. అందుకని దేవుని వాక్యము మరలా మనను హెచ్చరించుచున్నది ఏమంటే, హానోకును గూర్చిన విశ్వాసము విషయంలో మనను దేవుని వాక్యం హెచ్చరించున్నది. హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిన అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడయుండని సాక్ష్యం పొందాను. హానోకు ఇస్ ఏ డిస్ప్లీజెస్ ఫర్ గాడ్. హానోకు దేవునికి ఇష్టడయుండెను. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క వ్యక్తిని గురించి దేవుడు ఒక్కొక్క రకమైన సాక్ష్యం చెప్పాడు. అబ్రహామును గురించి ఏమని వ్రాయబడిందంటే, అబ్రహాము అనగా విశ్వాసులకు తండ్రి, అలాగే ఆయన దేవునికి స్నేహితుడు అనే పేరు కలిగి ఉన్నాడు. దానియేలు గురించి దేవుడు చెప్తున్నాడు, దానియేలు నువ్వు దేవునికి బహుప్రియుడవు అంటూ ఉన్నాడు. అలాగే దావీదుని గురించి చెప్తున్నాడు, ఇతడు నా హృదయ వాంఛలను తీర్చేవాడు, ఇతడు నా ఉద్దేశ్యమును నెరవేర్చేవాడు, ఇతడు నా హృదయానుసారమైన మనుషుడని దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కాబట్టి దేవుడు తను ఎవరినైతే ప్రేమించినాడో, తను ఎవరినైతే కోరుకున్నాడో, ఎవరినైతే ఇష్టపడినాడో వారిని గురించి ఆయనే సాక్ష్యం ఇచ్చున్నాడు బైబిల్లో. యేసు క్రీస్తుని గురించి దేవుడు పరలోకము నుండి మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము అనేక పర్యాయములు వినబడింది. ఇక్కడ హానోకును గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. మూడవదిగా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలని కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. హానోకు దేవుని యందు విశ్వాసం ఉంచాడని మనం చూస్తున్నాం. నాలుగవదిగా, నోవాహు యొక్క విశ్వాసము. నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తి గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసినట్లుగా మనం చూస్తున్నాం. హానోకు జలప్రలయం రాబోతున్నది, నువ్వు ఒక ఓడను నిర్మించాలి, అది మూడంతస్తులు కలిగి ఉండాలి, అది చినారు మరి రారుతో నీవు దాన్ని సిద్ధపరచాలి, దానికి కీలు పూయాలి, మూడంతస్తులుగా ఉండాలి, ప్రతి పక్షుల్లో జంతువుల్లో ప్రతి వాటిలో ఆడది మగదాన్ని నువ్వు అందులో చేర్చాలి అని చెప్పి చెప్పినప్పుడు ఆ నోకు తన 500 సంవత్సరంలో ఆ ఓడను ప్రారంభించినాడు. ఆ తర్వాత ఓడ పూర్తయ్యేసరికి ఆ నోకు యొక్క వయసు 600 సంవత్సరాలు. అంటే నోవాహు ఎన్ని సంవత్సరాలు ఆ ఓడను నిర్మించినాడు? 120 సంవత్సరాలని మనం చూస్తున్నాం. అంతవరకు ప్రజలు హేళన చేస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు వచ్చింది, దేవుడు హానోకు అతని కుటుంబాన్ని లోపలికి వెళ్ళమని చెప్పాడు. హానోకు అతని భార్య అతనికి 3 కుమారులు షేము హాము యాపేతు 3 కోడళ్ళు మొత్తం 8 మంది ఆ ఓడలోనికి వెళ్ళిపోయినారు. తలుపులు వేసుకోమని చెప్పినాడు, తలుపులు వేసుకున్నాడు. జలప్రలయం ప్రారంభమైంది. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షము భూమి మీద ప్రబలింది. ఊపిరి గలవనియు శ్వాస గలవనిటి దేవుడు తుడిచివేసినాడు. ఈ ఓడ వెళ్ళి అరారాతు పర్వతాల మీద నిలబడింది. మొట్టమొదటి కాకిని పంపించినాడు, అది తిరిగి రాలేదు, అది శవాలు నేర్కుంటూ కూర్చుంది. రెండవదిగా ఒక పావురా నల్ల పావురాన్ని బయటికి పంపించినాడు, అది ఒలివ కొమ్మను ఒకదాన్ని తీసుకుని వచ్చింది. అప్పుడు నోవాహు చేయి చాపి దాన్ని పట్టుకున్నాడు. ఆ విధంగా నోవాహు యొక్క విశ్వాసము అతని కుటుంబాన్ని రక్షించుకోవడానికి మరి ఆస్కారమైందని మనం చూస్తున్నాం.
ఐదవదిగా, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకయే బయలువెళ్ళను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమును సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములో నివసించు అనుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దా దేశంలో పరవాసులుగా ఉన్నారు. అబ్రహాము యొక్క విశ్వాసము, అబ్రహాము మరి తెరాహు యొక్క కుమారుడు, మరి ఇతడు మెసపతమియా దేశంలో విగ్రహారాధన కుటుంబంలో ఉంటున్నాడు. అబ్రహాము ప్రతిరోజు మరి విగ్రహాలను తెరాహు తయారు చేసి ఇచ్చినప్పుడు వాటిని గంపలో పెట్టుకొని వెళ్ళి విక్రయించేవాడు. శారా అతనికి భారీగా ఉన్నది. మరి అతడు ఆ రాత్రి ఒక రాత్రి దేవుడు అతనితో చెప్పినాడు, నీవు లేచి నీ ఇంట నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి, నీ స్నేహితుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించుతున్న దేశమునకు వెళ్ళము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆది కాండం 12వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి విశ్వాసమును బట్టి అబ్రహాము బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. విశ్వాసం అన్నది మరి నిరీక్షింపబడేటికి నిజస్వరూపము అదృశ్యమైన ఉన్న ఉన్నట్టుకు రుజువునై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని నాయన ఇంతవరకు విన్నటువంటి ప్రతి ప్రేక్షకులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మరి విశ్వాసం అన్నది నిరీక్షింపబడేటికి నిజస్వరూపము అదృశ్యమైన దృశ్యమే ఉన్నట్టు రుజువునై ఉంది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం ముందరి ప్రపంచంలో దేవుని వాక్యముల నిర్మాణమైనవని మరి దృశ్యమైనది కనబడి పదార్థముల చేత రూపించబడి మేము నమ్ముచున్నాము. ఆయన ప్రపంచమును నిర్మించను. దేవా సృష్టికర్త అయిన నీవు ప్రపంచమును కలుగజేసినావు. విశ్వాసము ద్వారానే ఈ రెండు ఏర్పడినట్లుగా అయ్యా మేము నేర్చుకొనిచున్నాం. ప్రతి ఒక్కరిలో విశ్వాసమును అనుగ్రహించి అభివృద్ధిపరచవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఈ మనవులను అడిగి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మయుద్ధుడు చనిని సహవాసము, ఆయన సన్నిధి భూలోకమున సకల పరిశుద్ధులకు విశ్వాసులకు ఆయన సన్నిధిలో మరి వింటూ ఆయన మాట్లాడి తన ప్రజలందరికీ ఇప్పుడు ప్రభువొచ్చు వరకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది క్రియలకు సాతాను క్రియలకు నిరంతరం నాశనం. యేసు నామమునకి సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.